బట్ యాక్చువల్గా నాకు అప్పుడు తెలియలేదు ఇలా పెట్టాలి అని. అంటే బొమ్మ పెట్టడం కాదు, నా వీడియో సెట్ చేయడానికి. యాక్చువల్గా సెల్ఫీ స్టిక్ అని చెప్పాను కదా, ఏమనుకోద్దు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది, మీకు బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశానండి వీడియోని. అందరికీ కూడా బాగా నచ్చుతాయి ఈ ఐటమ్స్ అయితే. సో ఎప్పుడెప్పుడా షేర్ చేస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు నా వ్యూవర్స్ అందరూ కూడా. సో చూసారు కదా ఈ లోటస్ బౌల్ అయితే మనం ఇలా ప్లేస్ చేసుకోవడానికి సెట్ అయ్యేటం అండి. ఇక్కడ అభిషేకం చేసుకోవాలి మనం అంటే ఇప్పుడు దీన్నే విగ్రహం అనుకోండి. సో విగ్రహాన్ని పెట్టి మనం ఇలా పెట్టి అభిషేకం అయితే చేసుకోవచ్చండి. సింపుల్గా మనకి చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు అదంతా కూడా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, మామూలు జనరల్గా అయితే ఇలా ఉంటుంది మనకి ఐటమ్ అంతా కూడాను. నేనైతే ఫ్లోర్ మీదే ప్లేస్ చేసుకుని ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. బట్ క్యూట్ క్యూట్గా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటుంది ఉరలి అంటే, ఇందాక యాక్చువల్గా చూపించడానికి నాకు అవ్వలేదు, నాకు సరిగ్గా సెట్ చేసుకోవడానికి రాలేదు. నేను ఎప్పుడు కూడా నా చేత్తో ఒక చేత్తో ఐటమ్ చూపిస్తూ ఇంకో చేత్తో పెట్టుకుని షూట్ చేస్తూ ఉంటానండి. ఎప్పుడు కూడా అంతే, నేను ఎప్పుడు బ్రాస్ ఐటమ్ చూపించినా చాలా ఇదవుతూ ఉంటానన్నమాట. ఇంకా ఇండక్షన్ స్టవ్ మీదకి సెట్ అవ్వేది కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇండక్షన్ స్టవ్ మీదకి సెట్ అవ్వేది అంటే ఐటమ్ ఇలా ఉంటుందండి. ఇండక్షన్ స్టవ్ మీదకి మీకు ఇలా హ్యాండిల్ వస్తుంది మనకి ప్లేస్ చేసుకోవడానికి. క్లాత్ ఇంకా పెట్టి మనం పెట్టుకున్న అటు ఇటు హ్యాండిల్స్ వచ్చేది అయితే మూకిడి లెక్క కదా. ఆ మూకిడి అయితే మనకు కొంచెం కష్టం అవుతుందండి, ట్రబుల్ అవుతాము. ఇండక్షన్ స్టవ్ మీద అంతా ప్లేస్ అవ్వదు కాబట్టి. సో ఇది ఫ్లాట్ కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీద కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇంకా కొంతమంది అయితే అడుగుతూ ఉంటున్నారు ఇది ప్లాటినమా ఏంటి అని. అయ్యో కాదండి, ఇదంతా ప్యూర్ బ్రాస్ ఐటమ్. నేను పంపించేదంతా కూడా ప్యూర్ బ్రాస్ ఐటమ్. సో ఇదంతా ప్యూర్ బ్రాస్ ఐటమ్ అన్నమాట. మళ్ళీ కొత్త కొత్త డౌట్లు మీరు తీసుకురావద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి, మీకు నచ్చినట్టయితే ఐటమ్ అంతా కూడాను. నేను ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి యాక్చువల్గా, నేను అవన్నీ కూడా మీకు చూపిస్తానమాట. బట్ ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే నాకు అవ్వదన్నమాట. ఇది వచ్చేసేటప్పటికి నేతి జగ్గు మనకి ఎంత క్యూట్గా ఉందో కదా, చూస్తున్నారా మీరు ఎంత క్యూట్గా అనిపిస్తుందో కదా. చూస్తేనే భలే ఉందండి ఈ ఐటమ్ అయితే. నాకు ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించేలా ఉంది. ఇంకా స్పూన్స్ అని చెప్పేసి ఇదిగోండి, మనం నేనైతే చాలా కలెక్షన్ ఉంది, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనం డెకరేషన్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మనకైతే ఇలా కూడా పెట్టుకుని. ఇది యాక్చువల్గా నేతి జగ్గు అనమాట, దీని పేరే నెయ్యి పోసుకోవడానికి యూస్ చేసే ఐటమ్ మన ఇది. బట్ మనకి ఆల్ ఇన్ వన్ పర్పస్ ఎలా అభిషేకాలు చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు అండి. సో మళ్ళీ ఎడమ చేత్తో చూపించండి ఏమనుకోవద్దు. యాక్చువల్గా నేను రైట్ హ్యాండ్తో అయితే మళ్ళీ ప్లేస్ చేశాను. మళ్ళీ అది దేవుడు ఐటమ్ కదా, ఇలా పెట్టారా అని అడుగుతారు. ఉండండి, లేదు అంటే లెఫ్ట్ హ్యాండ్ని చేంజ్ చేసి రైట్ హ్యాండ్, మీరు అడిగినట్టుగానే నేను రైట్ హ్యాండ్కి మారుస్తాను. సో ఇలా పెట్టుకుని అభిషేకం కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఎలా కావాలంటే మనం అలా యూజ్ చేసుకోవచ్చు అండి, ఆల్ ఇన్ వన్ పర్పస్ అన్నమాట. సో కొన్ని ఐటమ్స్ ఉంటాయి మనం ఆల్ ఇన్ వన్ పర్పస్ ఎలా కావాలంటే అలా వాడచ్చు. ఇక్కడ వచ్చేసేటప్పటికి ట్రైబల్ సెట్, ఇంకా పోపుల్ బాక్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడే చూపించా. బట్ ఇది ఒకటి ప్లేస్ చేసి చూపించడానికి నాకు కొంచెం కష్టమైంది, ఇందాక చూపించలేకపోయా. దానివల్లే నేను ఇదైతే మళ్ళీ చూపిస్తున్నానండి మీకు, అంతకు మించి ఏం లేదు. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను.